Hi Andy, welcome to my channel. My name is Suvarna. Ee roju mana video lo instant ga vuuthappam recipes ni chupistunnanandi. Aa rakala vuuthappam recipes nu mana intlo unna vaatitone easy ga prepare chesukochandi. Avi elago ippudu ee video lo chupistunnanu. Naa video ganaka meeku nachinatlayite like cheyandi, share cheyandi, subscribe cheyandi. Pakkane unna bell icon ni press cheyandi. Ippudu manam aaru rakala vuuthappam recipes ni ela prepare cheyalo chuddam. ముందుగా మనం ఊతప్పం ప్రిపేర్ చేసుకోవడానికి ఒక బౌల్ తీసుకొని అందులోకి 2 కప్స్ బొంబాయి రవ్వను యాడ్ చేశానండి. సూజీని 2 కప్స్ యాడ్ చేసుకున్న తర్వాత మనం ఏదైతే కప్పుతో తీసుకుంటామో ఆ కప్పుతో 1 కప్పు పెరుగు యాడ్ చేసుకున్నాను. పెరుగు యాడ్ చేసుకున్న తర్వాత ఆ రవ్వలో పెరుగు అనేది బాగా మిక్స్ అయ్యేలాగా కలుపుకోవాలండి. ఈ విధంగా బాగా మిక్స్ అయిన వరకు కలుపుకున్న తర్వాత అందులోకి వాటర్ యాడ్ చేసుకుంటూ ఊతప్పం చేయడానికి రవ్వ కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు కూడా వాటర్ యాడ్ చేసుకుంటూ కలుపుకోవాలండి. ఈ విధంగా ఈ కన్సిస్టెన్సీ వస్తే సరిపోతుంది. కలుపుకున్న తర్వాత ఒక 20 నిమిషస్ వరకు లిడ్ పెట్టుకొని ఉంచుకుంటే అప్పుడు రవ్వ అనేది బాగా నానిపోతుంది, మనకి ఊతప్పం అనేది బాగా వస్తుంది. ఈ లోపల మనం స్టవ్ ఆన్ చేసి కళాయి పెట్టుకొని అందులోకి 2 పచ్చిమిర్చిని యాడ్ చేసుకుంటున్నానండి. పచ్చిమిర్చిని యాడ్ చేసుకొని అందులోకి కాడలు లేకుండా ఆకులు వటికే ఉంచుకున్న పాలకూరను యాడ్ చేసుకున్నాను. ఒక కట్ట పాలకూరని యాడ్ చేసుకున్నాను. ఈ విధంగా పచ్చివాసన పోయేంత వరకు కూడా బాగా వేయించుకుంటున్నాను. తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని దాన్ని ఒక జార్లో తీసేసుకున్నాను. ఇప్పుడు దాన్ని జ్యూస్లా ప్రిపేర్ చేసుకున్నానండి. కొంచెం వాటర్ యాడ్ చేసుకొని జ్యూస్గా ప్రిపేర్ చేసుకున్నాను, పాలకూర జ్యూస్గా. ఆఫ్టర్ 20 మినిట్స్ తర్వాత లిడ్ తీసి చూసుకొని ఈ విధంగా రవ్వ అనేది బాగా నానిపోయి ఉంటుందండి, గట్టిగా అయిపోయి ఉంటుంది. సో కొంచెం వాటర్ యాడ్ చేసుకుంటూ కలుపుకోవాలి. వాటర్ యాడ్ చేసుకొని కలుపుకున్న తర్వాత అందులోకి 1 స్పూను సాల్ట్ యాడ్ చేసుకుంటున్నానండి. టేస్టీస్ పర్పస్ 1 స్పూను సాల్ట్ యాడ్ చేసుకుంటున్నాను. ఈ విధంగా సాల్ట్ యాడ్ చేసుకొని బాగా కలుపుకొని మిక్స్ అయ్యేలాగా దాన్ని ఒక బౌల్లోకి తీసుకుంటున్నానండి. 2 గంటల సుమారుగా ఒక బౌల్లో తీసుకున్నాను. తీసుకొని అందులోకి ఇందాక ప్రిపేర్ చేసి ఉంచుకున్న పాలకూర జ్యూస్ని అందులోకి కలుపుకుంటున్నాను. బాగా మిక్స్ అయ్యేలా కలుపుకుంటున్నాను. గ్రీన్ కలర్ వచ్చే విధంగా కలుపుకోవాలండి. మొత్తం ఎక్కువగా పోసేయొద్దు, ఎందుకంటే రవ్వ అనేది లూజ్ అయిపోతుంది, మనకు ఊతప్పం అనేది సరిగ్గా రాదు. ఈ కన్సిస్టెన్సీ వస్తే సరిపోతుంది. తర్వాత మళ్ళీ ఇంకొక బౌల్ తీసుకొని అందులోకి కూడా 2 గంటల వరకు రవ్వను తీసుకొని ఉంచుకున్నానండి. ఇప్పుడు అందులోకి బీట్రూట్ జ్యూస్ని యాడ్ చేస్తున్నాను. బీట్రూట్ని సన్నగా తరిగేసి ముక్కలుగా కట్ చేసుకొని వాటిని జ్యూస్గా ప్రిపేర్ చేసుకున్నానండి. కొంచెం వాటర్ కలుపుకొని ఆ బీట్రూట్ జ్యూస్ని ఇందులోకి యాడ్ చేసుకున్నాను. కొంచెం ఈ విధంగా కలర్ అనేది వస్తుంది. తర్వాత మనం 2 ఊతప్పంకి రెడీ చేసేసుకున్నాం. ఇప్పుడు 3 ఊతప్పం కోసం పొటాటో కర్రీని రెడీ చేస్తున్నాను. స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకొని అందులోకి 1 స్పూన్ మినపప్పును యాడ్ చేసుకున్నాను. మినపప్పు వేగిన తర్వాత కొంచెం క్యారెట్ తురుమును యాడ్ చేసుకున్నాను. తర్వాత కొంచెం కొత్తిమీరని యాడ్ చేసుకున్నాను. కొత్తిమీర యాడ్ చేసుకున్న తర్వాత 1/2 కప్ పచ్చి బఠానీని యాడ్ చేసుకున్నాను. పచ్చి బఠానీ, క్యారెట్ తురుము అవన్నీ కూడా బాగా వేయించుకుంటున్నాను. తర్వాత అందులోకి 1 స్పూను జీలకర్ర పొడి, 1 స్పూను ధనియాల పొడిని యాడ్ చేసుకున్నాను. ఇవన్నీ కూడా బాగా వేగిన తర్వాత 1 స్పూను కారం యాడ్ చేసుకున్నాను. మీరు ఇంకొంచెం కారం ఎక్కువ తింటే కనుక ఇంకొంచెం యాడ్ చేసుకోవచ్చు. తర్వాత ఉడికించిన బంగాళదుంపని ఈ విధంగా స్మాష్ చేసి అందులోకి యాడ్ చేసుకుంటున్నాను. హ్యాండ్తోనే నలిపేసుకొని అందులోకి యాడ్ చేసుకున్నాను. ఇవన్నీ కూడా బాగా మిక్స్ అయ్యే విధంగా కలుపుకోవాలి. చూడండి, ఈ విధంగా మిక్స్ అయిన తర్వాత టేస్ట్కి సరిపోయినంత వరకు సాల్ట్ యాడ్ చేసుకుంటున్నాను. నేనైతే 1 స్పూన్ యాడ్ చేశాను. అవన్నీ కూడా బాగా మిక్స్ అయ్యే విధంగా కలుపుకుంటున్నాను. చూడండి, మనకి పొటాటో కర్రీ అనేది రెడీ అయిపోయింది. ఇప్పుడు మనం ఊతప్పం రెడీ చేసేసుకుందాము. స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకున్నాను. ఆయిల్ యాడ్ చేసి అందులోకి మనం ముందుగా ప్రిపేర్ చేసుకొని ఉంచుకున్న పాలకూర ఊతప్పంని యాడ్ చేసుకున్నాను. 2 గంటలు అందులోకి పోసుకొని ఉంచుకున్నాను. తర్వాత అందులోకి సన్నగా కట్ చేసుకొని ఉంచుకున్న అల్లం ముక్కలు, ఉల్లిపాయ ముక్కలు అండ్ పచ్చిమిర్చిని యాడ్ చేసుకున్నాను. తర్వాత క్యారెట్ తురుమును కూడా దానిపైన యాడ్ చేసుకుంటున్నాను. తర్వాత కొత్తిమీరను కూడా యాడ్ చేసుకున్నాను. ఇవన్నీ కూడా హెల్త్కి చాలా మంచిది, చాలా బాగుంటుంది. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లోకి అయితే ఇవన్నీ తింటే చాలా మంచిది హెల్త్కి అయితే. తర్వాత చుట్టూతా కూడా ఆయిల్ యాడ్ చేసుకున్నాను. 2 మినిట్స్ తర్వాత ఒకవైపు కాలిన తర్వాత ఇంకోవైపు కూడా ఆ ఊతప్పనే తిప్పుకుంటున్నాను. చూడండి, మనకి బ్యాక్ సైడ్ ఏ విధంగా అయితే బాగా కుక్ అయిందో చూడండి. తర్వాత సెకండ్ సైడ్ కూడా ఈ విధంగా బాగా కుక్ అయి ఉంటుంది. మనకి 5 మినిట్స్లో ఊతప్పం అనేది రెడీ అయిపోయింది. చూడండి, యమ్మీ యమ్మీగా కలర్ఫుల్గా ఊతప్పం అనేది రెడీ అయిపోయింది. తర్వాత
ఇప్పుడు సెకండ్ ఊతప్పం ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాం. దానికోసం మనం ముందుగా ప్రిపేర్ చేసుకుని వచ్చిన బీట్రూట్ కలిపిన రవ్వని అందులోకి 2 గంటలు యాడ్ చేసుకుంటున్నాను. దాన్ని పలచగా ఈ విధంగా ప్యాన్ మీద ఈ విధంగా అనుకుంటున్నాను, కొంచెం థిక్గా ఉండే విధంగా ఉంచుకోవాలి. తర్వాత అందులోకి సన్నగా కట్ చేసుకుని ఉంచుకున్న అల్లం ముక్కలను యాడ్ చేసుకున్నాను. తర్వాత అందులోకి ఆనియన్స్ ముక్కలను కూడా యాడ్ చేస్తున్నాను. పైన ఇవన్నీ కూడా యాడ్ చేయడం వల్ల టేస్ట్ అనేది చాలా మంచిగా ఉంటుంది. తర్వాత పచ్చిమిర్చిని కూడా యాడ్ చేశాను. సన్నగా కట్ చేసుకొని ఉంచుకున్న పచ్చిమిర్చిని కూడా యాడ్ చేసుకున్న తర్వాత క్యారెట్ తురుమును కూడా యాడ్ చేశాను. ఇవన్నీ కూడా చుట్టూతా అన్ని వైపులా వచ్చే విధంగా యాడ్ చేసుకోవాలి. తర్వాత కొత్తిమీర కూడా యాడ్ చేసుకున్నాను. లాస్ట్కి కొంచెం చివరన ఆయిల్ యాడ్ చేస్తున్నాను. ఈ విధంగా ఒక సైడ్ కుక్ అయిన తర్వాత ఇప్పుడు దీన్ని కూడా రెండో సైడ్కు తిప్పుకోవాలి. బోత్ సైడ్స్ కూడా బాగా కుక్ చేసుకోవాలి. 5 మినిట్స్లో మనకు ఊతప్పం అనేది రెడీ అయిపోతుంది. చూడండి, ఇప్పుడు సెకండ్ సైడ్ని చూపిస్తున్నాను. చూశారు కదా ఈ విధంగా కలర్ఫుల్గా ఉంటుంది, బాగా కుక్ అయిపోయింది. 5 మినిట్స్లో మనకి బోత్ సైడ్స్ కుక్ అయిపోతాయి. చూశారు కదా మన కొత్తిమీర క్యారెట్ అన్నీ కూడా బాగా కుక్ అయిపోయినాయి. ఇప్పుడు మనకి సెకండ్ ఊతప్పం కూడా రెడీ అయిపోయింది. కలర్ఫుల్గా ఉంది కదండి, ఇది చిన్నపిల్లలకి చాలా ఇష్టంగా ఉండిద్ది ఇదైతే కలర్ఫుల్గా చూడటానికి కూడా. ఇప్పుడు థర్డ్ ఊతప్పం చూద్దాము. దానికోసం ముందుగా నేను మనం వైట్ కలర్ది ఉంది కదండి ఆ పిండిని అందులోకి 2 గంటలు యాడ్ చేసుకున్నాను. తర్వాత అందులోకి మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న స్టఫ్ ఉంది కదా పొటాటో కర్రీని దాంట్లోకి ఈ విధంగా పెట్టుకున్నాను. తర్వాత లాస్ట్లో ఫైనల్లో కొంచెం కొత్తిమీరని యాడ్ చేశాను. తర్వాత చివరినంతా కూడా ఆయిల్ యాడ్ చేసుకొని ఆ కర్రీని అందులో కొంచెం ప్రెస్ చేస్తున్నాను. పిండిలోకి వెళ్ళిపోతుంది ఆ కర్రీ. తర్వాత ఒక సైడ్ కుక్ అయింది అనుకుంటే ఈ విధంగా తిప్పేసుకోవాలి. సెకండ్ సైడ్ కూడా బాగా కుక్ చేసుకోవాలి. చూడండి ఆ ఫస్ట్ సైడ్ ఎలా కుక్ అయిందో బాగా నీట్గా కుక్ అయిపోయింది. ఇప్పుడు సెకండ్ సైడ్ కూడా కుక్ అయిపోయింది. మనకు ఆల్రెడీ పొటాటో కర్రీ కుక్ అయింది. ఇప్పుడు పెనం మీద అవన్నీ కూడా కుక్ అయిపోతాయి. ఇంకా మనకి థర్డ్ ఊతప్పం కూడా రెడీ అయిపోయింది పొటాటో కర్రీతో. ఇప్పుడు ఫోర్త్ ఊతప్పం చూద్దాము. దానికోసం నేను 2 గంటల పిండిని అందులోకి యాడ్ చేశాను. ఇప్పుడు దీన్ని టమాటో ఊతప్పం అంటారు. సో టమాటాలని సన్నగా కట్ చేసుకొని అందులోకి యాడ్ చేస్తున్నానండి. కలర్ఫుల్గా ఉంది కదా టమాటాలు వైట్ దాని మీద యాడ్ చేస్తున్నంటే. టమాటాలు యాడ్ చేసుకున్న తర్వాత పచ్చిమిర్చిని యాడ్ చేశాను. ఇప్పుడు అందులోకి కొంచెం అల్లం ముక్కలు కొంచెం ఆనియన్ ముక్కలను కూడా యాడ్ చేస్తున్నాను. లాస్ట్ ఫైనల్గా కొత్తిమీరని యాడ్ చేస్తున్నాను. ఇవన్నీ కూడా యాడ్ చేసుకున్న తర్వాత లాస్ట్లో చివరన కుక్ అయ్యేందుకు ఆయిల్ యాడ్ చేసుకుంటే బాగా కుక్ అయిపోతుంది. ఒక సైడ్ కుక్ అయింది అనుకున్న తర్వాత దాన్ని కూడా తిప్పేసుకుంటే సరిపోతుంది. రెండో సైడ్ కూడా కుక్ అయిపోతుంది. చూడండి ఈ విధంగా కుక్ అయింది ఒక సైడు. ఇప్పుడు సెకండ్ సైడ్ కూడా కుక్ అయ్యి ఉంటుంది చూద్దాం. ఈ విధంగా బోత్ సైడ్స్ కూడా కుక్ అయిన తర్వాత దాన్ని ఒక ప్లేట్లో తీసేసుకుందాము. చూడండి ఎంత బాగుందో ఊతప్పం. ఫోర్త్ ఊతప్పం కూడా అయిపోయింది. ఇప్పుడు ఫిఫ్త్ ఊతప్పం చూద్దాం. దానికోసం పిండిని ఈ విధంగా 2 గంటలు వేసేసాను పెనం మీద. ఇప్పుడు దానికి క్యారెట్ని యాడ్ చేస్తున్నాను. క్యారెట్ తురుముని యాడ్ చేస్తున్నాను. క్యారెట్ తురుము యాడ్ చేసుకున్న తర్వాత దాని మీద అల్లం ముక్కలను యాడ్ చేసుకున్నాను. తర్వాత ఆనియన్ ముక్కల్ని యాడ్ చేసుకున్నాను. కొంచెం పచ్చిమిర్చిని కూడా యాడ్ చేసుకున్నానండి. ఇవన్నీ కూడా కొంచెం ఆయిల్ యాడ్ చేసుకున్న తర్వాత ఒక సైడ్ కుక్ అయింది అనుకుంటే తర్వాత సెకండ్ సైడ్ కూడా కుక్ చేసుకోవాలి. చూడండి ఈ విధంగా ఫస్ట్ సైడ్ కుక్ అయిపోయింది, సెకండ్ సైడ్ కూడా కుక్ అయిపోయిందండి. ఇప్పుడు దీన్ని ఒక ప్లేట్లో తీసేసుకుందాం. ఇది క్యారెట్ ఊతప్పం. ఇప్పుడు మనం 6th ఊతప్పం చూద్దాము, లాస్ట్ అండ్ ఫైనల్ ఊతప్పం. దానికోసం పిండిని యాడ్ చేశానండి పెనం మీద. ఈ విధంగా 2 గంటలు యాడ్ చేసుకున్న తర్వాత ఇది నార్మల్ ఊతప్పం. మనం ఆనియన్ పచ్చిమిర్చి మనం ఊతప్పాలు ఉంటాయి కదండి, సో అది ఆనియన్ పచ్చిమిర్చిని యాడ్ చేశాను లాస్ట్ అండ్ ఫైనల్ది. అందులోకి కొంచెం అల్లం ముక్కలు యాడ్ చేసుకున్నాను. ఇప్పుడు ఒక సైడ్ కుక్ అయిన తర్వాత సెకండ్ సైడ్ కూడా తిప్పేసుకున్నాను. ఇప్పుడు బోత్ సైడ్స్ కుక్ అయిన తర్వాత
దాన్ని ఒక ప్లేట్లో తీసేసుకుంటే మనకి ఆనియన్ పచ్చిమిర్చి ఊతప్పం కూడా రెడీ అయిపోతుంది. చూసారు కదండి, కలర్ఫుల్గా యమ్మీ యమ్మీగా రెడీ అయిపోయినాయి. ఇప్పుడు వీటన్నిటిని ఒక ప్లేట్లోకి సర్వ్ చేసేసుకుంటున్నాను. చూసారు కదండి, 6 రకాల ఇన్స్టెంట్గా ఊతప్పం రెసిపీస్ రెడీ అయిపోయినాయి. మన ఇంట్లో ఉన్న వాటితోనే ఈజీగా ఊతప్పం రెడీ చేసేసుకోవచ్చు, హెల్దీ అండ్ టేస్టీగా. మన పిల్లలకి అయితే ఏ కలర్ కావాలంటే ఆ కలర్ మనం రెడీ చేసి ఇవ్వచ్చు. వాళ్ళకి ఏది ఇష్టమైతే అది, రెడ్ కలర్ కావాలంటే రెడ్ కలర్, గ్రీన్ కలర్, ఎల్లో కలర్, ఆరెంజ్ కలర్, వైట్ కలర్, అలా ఏ కలర్ కావాలంటే ఆ కలర్ మనం రెడీ చేసి ఇవ్వచ్చు. వాళ్ళు చక్కగా ఇష్టంగా తింటారు. చూసారు కదండి, హెల్దీ అండ్ టేస్టీ ఊతప్పం రెసిపీస్ని బీట్రూట్ ఊతప్పం, క్యారెట్ ఊతప్పం అండ్ పాలకూర ఊతప్పం అండ్ పొటాటో ఊతప్పం అండ్ టొమాటో ఊతప్పం అండ్ ఆనియన్ అండ్ పచ్చిమిర్చి ఊతప్పం రెసిపీస్ని, వీటిని మనం హెల్దీ అండ్ టేస్టీగా మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లోకి తీసుకుంటే చాలా బాగుంటాయండి. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.